హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అందరికీ యూస్ఫుల్గా ఉండే ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను అది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా ఈ టీ ఫిల్టర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా రోజులో ఒక్కసారైనా కానీ దీన్ని అయితే యూజ్ చేయకుండా ఉండలేము ఇలా ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉండడం వల్ల కొన్ని రోజులకి ఇలా కలర్ అయితే మారిపోతూ ఉంటుంది కదా ఇలా కలర్ మారిపోయిన టీ ఫిల్టర్ని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఈ గ్యాస్ స్టవ్ మీద టీ ఫిల్టర్ని పెట్టుకోవాలి ఇలా పెట్టిన వెంటనే చూడండి ఇక్కడ స్మోక్ వస్తుంది కదా ఇది ఏంటి అంటే మనకి ఈ టీ స్ట్రైనర్లో బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదా టీ పొడి అదంతా కూడా ఇలా వేడి తగలగానే అదంతా కూడా పొడి కింద అయిపోయి ఇదంతా కూడా రాలిపోతుంది ఇలా మనకి వేడి చేసినప్పుడే టీ ఫిల్టర్ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ప్రాసెస్ అయితే అందరికీ కూడా యూస్ అవుతుంది కాకపోతే ఇలా మరీ ఎక్కువ ఓవర్ హీట్ చేయకండి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి మనకి ఇలా కొంచెం వేడి తగిలిన వెంటనే కూడా ఆ టీ పొడి అంతా కూడా పొడి పొడి కింద అయిపోయి రాలిపోతుంది అనమాట ఇలా మనకి చాలా త్వరగా బ్లాకేజ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత క్లియర్ గా తెలుస్తుందో రిజల్ట్ అనేది ఇక్కడ మీకు క్లియర్ గా తినడానికి ఇక్కడ చేయి పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ ఎంత నీట్ గా కనిపిస్తుందో ఇలా ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వరకు హీట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఫైనల్ స్టెప్ అన్నమాట కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఇలా చేతులతో రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేస్తున్నప్పుడే మనకి ఇక్కడ బ్లాక్ గా ఉంది కదా కొద్దిగా ఇదంతా కూడా మనకి వచ్చేస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి హ్యాండ్కి ఎలా తెలుస్తుందో ఇప్పుడు కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్ లిక్విడ్నైనా సోప్నైనా పెట్టుకుని ఇలా బ్రష్తో తోమేసామంటే ఈ కార్నర్స్లోని సైడ్స్న ఉన్న మురికంతా అంతా కూడా వచ్చేస్తుంది ఇలా తోమిన తర్వాత ఇప్పుడు ఒకసారి కడిగి చూపిస్తున్నాను చూడండి మనకి రిజల్ట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది క్లియర్గా తెలుస్తుంది కదా ఇలా టీ స్టైనర్ బ్లాక్ అయిపోయిన దాన్ని కూడా మళ్ళీ మనం కొత్త దానిలా చేసుకోవచ్చు ఇలా బ్లాకేజ్ అంతా కూడా చాలా త్వరగా క్లియర్ అవుతుంది ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా యూస్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చి యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్